వైసీపీ సర్కార్పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికారులు కూడా అతిగా ప్రవర్తిస్తున్నారని, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇక వైసీపీ పతనం ప్రారంభమైందని, లీగల్ సెల్ నేతలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అమరావతికి పోవాలని చెప్పి బయలుదేరితే అపోజిషన్ లీడర్గా బిగినింగ్ లో నా బస్సుల మీద, నేను పోయిన బస్సు మీద రాళ్ళు చెప్పులు కర్రలతో దాడి చేసి కణాన సాక్ష్యత్తు ఆనాటి డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రజాస్వామ్యంలో దాడులు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందంట. నేను ఎన్ఎస్జి ప్రొటెక్టీని, ఎన్ఎస్జి ప్రొటెక్టీ పైన ఆ దారుణం చేసి దాడి చేసి హక్కుందని మాట్లాడతాడు డీజీపీ. ఆ డీజీపీని ఏమనాలి నాకైతే అర్థం కాల. పల్నాడులో కొన్ని వందల కుటుంబాల్ని ఇండ్లలో నుంచి తరివేస్తాయి, ఊర్ల నుంచి వెలియేస్తాయి. నేను ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు వాళ్ళందరినీ ఒక క్యాంపు పెట్టి, ఎక్కడెక్కడో ఉండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక క్యాంపు పెట్టి వాళ్ళందరినీ మళ్ళా వాళ్ళ ఊర్లోకి తీసుకుపోతానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చి అక్కడి నుంచి లాయర్స్ అందరిని పెట్టుకొని నేను వాళ్ళ ఊర్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర గేటుకి తాళ్ళు కట్టి ఆ రోజు నన్ను పోనీయకుండా చేశారు. నేను ఆ రోజు చెప్పా, ఈ తాళ్ళే ఈ ప్రభుత్వానికి, ఈ జగన్ రెడ్డికి మెడకు ఉరితాళ్లుగా దొరకబోతున్నాయి, గుర్తుపెట్టుకోమని ఆ రోజు హెచ్చరించాను. కానీ అప్పుడూ భయపడలేదు. ఈ 5 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిగా ఉంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఎవరికి రక్షణ ఉంది, ఎవరి ఆస్తులకు రక్షణ ఉంది, ఎవరి ప్రాణాలకు రక్షణ ఉంది, లేకుంటే మన ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఓసారి నాకు కూడా ఆవేదన ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ రౌడీజం అనచడం నాకేం పెద్ద కష్టం కాదు. ఈరోజు సవాలు విసిరి చెప్తున్నా, ఈ పొలిటికల్ రౌడీజాన్ని అణగదొక్కడం కాదు, భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టను. వీళ్ళందరినీ తమాషా అనుకోవద్దండి. ఏదో ఇష్ట ప్రకారం రౌడీజం చేస్తే, ఇద్దరు పోలీసులు పెడితే జరిగిపోతుంది అనుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం ఖాయం. మీరు చేసిన అరాచకాలన్నింటికి వడ్డీతో సహా రుణం చెల్లించే రోజు దగ్గరలో వస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. పెయింటెడ్ ఆఫీసర్లు కూడా కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం. నీ కకృతి కోసం చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని అందరినీ బోనెక్కిచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా, గుర్తు పెట్టుకోనని హెచ్చరిస్తున్నా. చట్టం అనేది కొంతమందికి చుట్టం కాదు. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రం చట్టాన్ని నా ఇష్ట ప్రకారం ఉపయోగించుకుంటా అంటే కుదరదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒకవేళ కోర్టు లేకపోయినప్పుడు ఒక 4 రోజులు పట్టొచ్చు న్యాయం జరగడానికి, అట్లని చెప్పి మీకు సరెండర్ అయ్యే పరిస్థితో, భయపడే పరిస్థితో తెలుగుదేశం పార్టీ చెయ్యదు. వీరోచితంగా పోరాడతాం, అవసరమైతే ఇబ్బంది పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. రామాయణంలో యుద్ధం చేసినప్పుడు, ఏది లంకా దహనానికి పోయినప్పుడు మీరు చూస్తే రాముడు శక్తిలాగ్ కాదు, ప్రజలు ఓట్లేస్తారని తెలుసు ఆయనకు, అప్పుడు ఏదైనా చేయొచ్చు. కానీ కడాన ఉడతలు కూడా ఉడతా భక్తిగా సహాయం చేసే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించిన విధానం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ అదే విషయాలు కోరుతున్నా. అయితే ఈరోజు మనకు శక్తి ఉంది. ఇంతమందిని చూసిన తర్వాత ఎవడైనా పోలీస్ ఆఫీసర్ కానీ, వైసీపీ నాయకులు కానీ, జగన్ రెడ్డి కానీ ఆలోచించుకోవాలి. మీరు నైతికంగా పతనం అయిపోయారు, మీరు ఎప్పుడో ఓడిపోయారు, మీరు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మీ వల్ల ఏమీ కాదు. పోసాని కానీ, లీగల్ టీమ్ కానీ బ్రహ్మాండంగా పనిచేసి పట్టాభి మిగిలిన 11 మంది గన్నవరం టీం అంతా కూడా బెయిల్ తీసుకొచ్చారు. అంటే అనునిత్యం ఒక రావణాసుడు కాస్త మారిగా, ఎవడికి ఎక్కడా సెక్యూరిటీ లేదు, ఏమవుతుందో తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. 40 సంవత్సరాలుగా చూస్తున్నాను తెలుగుదేశం పార్టీని. నా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున లాయర్స్ మీటింగ్ పెట్టిన సందర్భం ఈరోజే. నేను మీటింగ్ పెట్టమని చెప్పాను, కానీ ఇంత పెద్ద ఎత్తున మీరు రావడం కూడా మొట్టమొదటిసారి ఈరోజే. నేను మీ లాయర్స్ అవసరం ఉంది, ఎందుకంటే రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రన్ చేయడానికి కూడా లాయర్స్ కావాలి. పీపీ దగ్గర నుంచి, పీపీ దగ్గర నుంచి లాస్ట్ కోర్టు వరకు డిపార్ట్మెంట్ల వారిగా లాయర్స్ అందరూ కావాలి. 5 సంవత్సరాలు
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరైతే ఉద్యమించారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. కష్టాల్లో నష్టాల్లో ఎవరైతే సహకరించారో నా కోసం కాదు, పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడే పోరాటంలో మీరు భాగస్వాములయ్యారు. ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.